నాకు అంటే చాలా ఇష్టం. నాకు కూడా కుందరం చాలా ఇష్టం. అట్లా అనద్దు, నేను అన్నాను నువ్వు అనొద్దు, నువ్వు అన్నావని అనకూడదు. నిజంగా ఐ రియలీ లైక్ యూ ఫర్ త్రీ రీజన్స్. ఓకేనా, వన్ బై వన్ చెప్తా. మొదటి రీజన్ ఏంటంటే, నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఇంకా ఇంత హంబుల్ గా ఉన్నావు. అంటే ఎంత ఎదిగినా నువ్వు ఇలాగే ఒదిగి ఉంటావు, అది నీ గుణం, నీ బేసిక్ నేచర్. రెండోది, యూ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ వర్క్. నువ్వు పనిని నమ్ముకున్నావు, నీ కష్టాన్ని నమ్ముకున్నావు, అందుకే నీ ఇక్కడ దాకా వచ్చావు. మూడోది, యూ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ యూ. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, అండ్ ఐ థింక్ అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది సుహాస్. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద నేషనల్ అవార్డ్. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సుహాస్, 2015 లో వచ్చావు, 5 ఏళ్లలో నేషనల్ అవార్డు కొట్టేశావు. జనాలందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మాకు అవార్డు వస్తుంది, అవార్డు వస్తుందని. వాట్ ఇస్ దిస్? జరిగిపోయిందక్క, మ్యాజిక్ జరిగిపోయిందంట. అది ప్రమేయం లేకుండా జరిగిపోయిందా? ఏంటి, టీమ్ ఎఫర్ట్స్, ఇంకా సందీప్ అందరూ అక్క, అందరూ అందరిది చాలా హ్యాపీ. ఫస్ట్ సినిమాకి, హీరోగా చేసిన ఫస్ట్ సినిమాకి వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ, నమ్మటానికి చాలా టైం పట్టింది. బట్ నేను యాక్చువల్గా సందీప్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, ఫస్ట్ ఎట్లా మీరు నేషనల్ అవార్డు వచ్చింది అని, అసలు మీకు ఎట్లా తెలిసింది, ఎవరు చెప్పారు, ఎవరి ద్వారా తెలిసింది, అసలు ముందు ఇది నేషనల్ అవార్డులకి పంపించాలి అన్న అసలు ఆలోచన రావటమే అసలు ఎట్లా వచ్చింది? వాట్ మేడ్ యూ బిలీవ్ దట్ ఓకే, ఒక ఛాన్స్ తీసుకుందాం, మేబీ వస్తుందేమో, ఆ థాట్ ఎట్లా వచ్చింది అసలు? అది నాకు తెలియదు అక్క. బేసిక్ గా నేషనల్ అవార్డుకి పంపిస్తున్నాం అని చెప్పారు, పంపిస్తే మనం వస్తుందా అసలు, ఆ థాట్ కూడా లేదు. చూద్దాంలే అనుకున్నట్టు సడన్ గా ఫోన్ చేసి, అసలు ఆ రోజు నేను అనౌన్స్ చేస్తానని కూడా తెలియదు నాకు. నేను ఎక్కడికో ఏదో మీటింగ్ వెళ్తుంటే సందీప్ గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చేస్తా ప్రసాద్, నేషనల్ అవార్డు వచ్చిందిరా అన్నాడు. నాకేం అర్థం కాదు, ఒక నిమిషం కార్ ఆపేసి వెనకాల హార్న్ కొట్టేస్తున్నారు, గట్టిగా అరిచేశాను. ఇంకా కొట్టాం, ఆ మూమెంట్ మాత్రం అసలు మర్చిపోయాం అక్క. భలే ఎంజాయ్ చేసాం.